ఈ వ్యవసాయ క్షేత్రంలో సుభాష్ పాలేకర్ గారి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వ్యవసాయం చేయడానికి సంసిద్ధులవుతున్నారు. ఈ చేను పరిశీలన చేసినట్లయితే తెల్లగల్జీరు చేను మొత్తం విపరీతంగా వ్యాపించి ఉంది. ఇది మామూలుగా రసాయనిక వ్యవసాయం చేసేవారైతే కలుపు మందులు చల్లి నిర్మూలన చేయడానికి ముందు పని చేస్తారు. కానీ ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేసేటటువంటి రైతులకు ఇది చాలా ఒక వరంలాగా ఉంటుంది. ఈ విధంగా ఏ చేలైతే ఉంటాయో ఆ చేలు వారికి ఒక వరంలాగా భావించాలి. ఇక్కడ గమనిస్తే తుంగ చూడండి, అసలు ఏ విధంగా పెరిగి ఉన్నదో తుంగ. ఈ తుంగనైతే మామూలుగా ఈ రైతులు చూసి భయపడతారు వ్యవసాయంలో చేయాలంటే. కానీ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఈ తుంగని పీకేసి మల్చింగ్గా వాడుకోవచ్చు. ఇది పూర్తిగా ఒక ఎకరం విస్తీర్ణం కలిగినటువంటి వ్యవసాయ క్షేత్రం. ఇది ఇళ్ల సమీపంలో ఉండటం వలన ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది ఈ వ్యవసాయం చేయటానికి. ఈ వ్యవసాయ విధానం చూసి ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారు కూడా ఆకర్షితులవుట అవసరమని అనటంలో ఎటువంటి ఇది చూసినట్టయితే ఆకుకూరలకు కూరగాయలు పందిరి తీగ పాకే విధానంలో ఉన్నటువంటి కాయగూరలు వేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద చదువులు చదివి కొలువులు రాలేదని ప్రభుత్వాలని నిందించే కన్నా గ్రామీణ ప్రాంతాలలో ఉండి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములలో వ్యవసాయాన్ని చేసి 10 మందికి ఆదర్శంగా ఉండటానికి యువత ముందుకు రావాలి. ఆ విధంగా ముందుకొచ్చినప్పుడే ఈ భారతదేశం సుసంపన్నమవుతుంది. హరిత విప్లవం అంటూ ప్రపంచ దేశాలలో పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంతో ఆ ప్రక్రియను భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఆ ప్రక్రియలో భాగంగా అధిక ఉత్పత్తులను ఇచ్చేటటువంటి పంట వంగడాలు కావచ్చు, అనేక రకాలన్నిటిని తీసుకొచ్చి నాసిరకమైనటువంటి విత్తనాలతో వ్యవసాయం చేయటం, ఆ పంట పండటానికి ఎరువులు పురుగు మందులు రసాయనికమైనటువంటి వాటిని వాడటం వలన భూమి కలుషితమైపోతూ ఉంది. అదేవిధంగా నీరు ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ కలుషితమైపోతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రజలు అనేక రకాలైనటువంటి వ్యాధుల బారి పడుతూ ఉన్నారు. హరిత విప్లవం పుణ్యమా అంటూ రైతాంగానికి అధిక ఉత్పత్తులు సాధించేటటువంటి హైబ్రిడ్ శంకరజాతి విత్తనాల వైపు రైతుల యొక్క దృష్టి మరల్చారు. ఆ క్రమంలో రైతుల వద్ద ఉన్నటువంటి దేశవాళీ విత్తనాలన్నింటినీ కనుమరుగైనాయి. ఇవి ప్రస్తుతం గిరిపుత్రులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రకృతిని నమ్ముకొని జీవనం చేస్తూ ఉన్నటువంటి రైతులు వారి దగ్గర మాత్రమే ఇవి లభిస్తూ ఉన్నాయి. మరి ఆ విధంగానే ఈ ప్రకృతిని రసాయన వ్యవసాయానికి అలవాటు పడి పంటలు సరిగ్గా పండక ఖర్చులు అధికమైపోయి వారు పెట్టినటువంటి పెట్టుబడి కూడా వారికి లభించక అప్పులు అధికమై ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. వారి కుటుంబాలు వీధిన పడుతూ ఉన్నాయి. అటువంటి కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు, విఫలం చెందుతున్నాయి. కనుక ఈ విధానాన్ని అధిగమించడానికి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు మరలినట్లయితే ఈ విధానంలో కావలసినటువంటి ముడి పదార్థాలు దేశవాళీ ఆవు. ఒక ఆవు ఉన్నట్లయితే ఆ రైతు 30 ఎకరాల వ్యవసాయాన్ని చేయవచ్చు. దీనిలో గోమూత్రం, గోపేడ వీటిని అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఔషధ విలువలైనటువంటి మొక్కలు వాటి నుంచే
ఈ చేలకు సంబంధించినటువంటి తెగు